హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా లిరిక్స్ వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని అది కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని అది కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీరు 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాతకి, సో కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని, సో ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి, సో పక్కన ఎంటీ ప్లేస్లో ఒకసారి ట్యాప్ చేసి, సో కింద ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని, సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఈ బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే పెట్టాలి అనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేశాను. సో ఆ ఫోటో యాడ్ చేసిన తర్వాతకి, సో కింద మీకు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, జూమ్ ఆప్షన్, సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి, సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా సెంటర్లో ఉంచేసుకోండి ఫోటోని. సో సెంటర్లో ఉంచేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఈ ఫోటో ఓన్లీ 2 సెకండ్స్ వరకు వస్తుంది కదా, సో మీకు ఈ ఫోటో ఎన్ని సెకండ్ల వరకు రావాలి, నేను ఒక 7 సెకండ్ల వరకు రావాలనుకుంటున్నాను. సో అందుకోసం అనేసి ఇక్కడ వైట్లని ఇలా 7 సెకండ్స్ దగ్గరికి తీసుకెళ్లేసి, సో కింద మనకు ఎక్స్టెండ్ ఉంది కదా సింబల్, సో దాన్ని క్లిక్ చేయగానే మనకు ఆ ఫోటో చూడండి 7 సెకండ్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటో. మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి, సో ఇలా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాతకి, సో కింద మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి, సో ఇక్కడ మన కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి, సో కింద మనకి ఇక్కడ స్వింగ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయగానే మనకి ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీని తగ్గించుకోండి, టోటల్గా 0.10 Hz ఇచ్చేసుకోండి. సో తర్వాత కింద యాంగిల్ 1 అని ఉంది కదా, సో అక్కడ మీరు -10 degrees ఇచ్చేసుకోండి. ఇక్కడ యాంగిల్ 1 అని కూడా మీరు -10 degrees ఇచ్చేసుకోండి. సో ఇలా -10 degrees ఇచ్చేసుకున్న తర్వాత కింద యాంగిల్ 2 అని ఉంది కదా, సో ఇక్కడ మీరు +10 degrees ఇచ్చేసుకోండి. మనకు ఫోటో అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అంత యాంగిల్లో అనమాట. సో 10 degrees ఇచ్చేసుకోండి. ఒకసారి ప్లే చేయగానే చూడండి మనకి ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇంకొంచెం స్పీడ్గా స్వింగ్ అవ్వాలి అంటే కనుక ఫోటో అనేది, సో పైన మీకు ఇక్కడ, సో ఫ్రీక్వెన్సీ అనేది మనం ఇక్కడ 0.10 Hz ఇచ్చాం కదా, సో మీరు కొంచెం పెంచుకున్నారు అనుకోండి, సో ఇంకా ఎక్కువగా అది రొటేట్ అవుతూ ఉంటుంది, స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది ఆ ఫోటో అనేది చూడండి కొంచెం పెరిగింది. సో అలా నేను 0.12 Hz అయితే ఇచ్చాను. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇచ్చేసేయండి. సో విధంగా ఇచ్చేసిన తర్వాతకి, సో ఇప్పుడు మనము ఈ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లను ఉంచేసుకోండి. సో మీకు ఈ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లను ఉంచేసుకొని మళ్ళీ సేమ్ కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక ఫోటో యాడ్ చేసుకొని, సో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఆ ఫోటోని కూడా మీరు జూమ్ చేసుకోవాలి. ఇక థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా స్క్రీన్ మొత్తం కూడా కనిపించాలి, ఇలా జూమ్ చేసుకోండి మొత్తం కూడా. సో ఇలా ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాతకి, సో ఈ ఫోటో కూడా మనకు 2 సెకండ్సే వస్తుంది కదా, సో దీన్ని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నేను ఈ ఫోటోని కూడా ఒక 7 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ 14 సెకండ్స్ దగ్గర ఇలా వైట్ను చేసుకొని కింద ఎక్స్టెండ్ చేశాను చూడండి ఫోటోని. సో ఇలా మీరు కూడా మీకు ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి, సో ఆ ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ను చేసుకోండి. సో మనం ఫస్ట్ ఫోటోకి స్వింగ్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, సో ఇప్పుడు సెకండ్ ఫోటోకి నేను స్లైడింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను చూడండి. సో ఆ సెకండ్ ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్లను ఉంచేసుకొని, సో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇటైనా ఒకసారి జరుపుకోండి. సో ఇలా జరుపుకున్న తర్వాతకి, సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి, సో ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఇలా జరుపుకోవాలి. ఇందాక మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర లెఫ్ట్కి జరిపాం కదా, సో ఇప్పుడు రైట్కి జరుపుకోవాలి ఫోటోని.
సో ఇలా రైట్కి జరుపుకుంటే కనుక ఫోటో అనేది ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి చూడండి, ఇలా లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి ఇలా ఫోటో అనేది ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కదా, లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి ఇలా ఫోటో అనేది ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఒక రొటేట్ ఆప్షన్, ఒక స్లైడింగ్. సో ఇలా మీకు స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి, ఒకవేళ రొటేట్ కావాలంటే స్వింగ్ ఎఫెక్ట్ కావాలంటే స్వింగ్ ఎఫెక్ట్ అనే ఇచ్చేసుకోండి. సేమ్ విధంగా సాంగ్ మొత్తం కూడా ఇదే విధంగా మీరు ఫోటోస్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసి సాంగ్ ప్లే చేసి విన్నాక సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో విధంగా టైప్ చేసుకున్నాక పైన మనకు ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోల్డ్గా ఉన్న ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు కార్నర్లో ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకోండి. సో నేను సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ టెక్స్ట్ అనేది ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇలా ఇచ్చేసుకోండి. సో మీకు నచ్చిన సైజ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ కలర్ బాక్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ బోర్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా షాడో ఆప్షను, సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని షాడోని ఎనబుల్ చేసి సైజ్ కొంచెం పెంచుకోండి, ఇలా ఒక 6 కానీ 7 కానీ ఇచ్చేసుకోండి షాడో సైజ్. సో ఇచ్చేసుకున్న తర్వాతకి సో ఈ టెక్స్ట్ కూడా మనకు ఓన్లీ 2 సెకండ్స్ వరకే ఉంది చూడండి. సో ఈ టెక్స్ట్ని మనము సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే కనుక అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నా సాంగ్ 28 సెకండ్స్ ఉంది కాబట్టి 28 సెకండ్స్ వరకు చూడండి ఇదే టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఆ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకుని ఇలా కింది తెచ్చుకోండి కొంచెం. సో చూసారు కదా, ఇలా కింది తెచ్చుకున్న తర్వాతకి సో మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసేయండి. సో స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాతకి సో పైన మనకు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ డబుల్ డూప్లికేట్ అవుతుంది చూడండి. సో ఆ టెక్స్ట్ ఇలా డూప్లికేట్ అయిపోయింది. సో డూప్లికేట్ అయిన టెక్స్ట్ని ఇలా కింది తెచ్చుకొని సో కింద మనకి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో ఆ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఆ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సెకండ్ లిరిక్ని. సో ఎంటర్ చేసిన తర్వాతకి పైన మనకు కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కింద లిరిక్, సో ఒకవేళ మీ పైన లిరిక్ వేరే కలర్ ఇచ్చేసుకొని కింద వైట్ అనేది ఇచ్చేసుకోవచ్చు మీ ఇష్టం గైస్. ఇక్కడ మీరు కలర్ అనేది ఏ విధంగా అయినా ఇచ్చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేయించడం మనకు ఫస్ట్ 2 లిరిక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ టెక్స్ట్ సైజ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. సో ఇందా మనం 40 ఇచ్చాం కదా, సో ఆ టెక్స్ట్ సైజ్ కొద్దిగా 48 పెంచుకున్నాను చూడండి. సో ఇలా మీకు సైజ్ కొంచెం పెంచుకోండి ఇలా. సో పెంచుకున్న తర్వాతకే సో ఇప్పుడు మనకు సో ఆ 2 లిరిక్స్ అంటే ఫస్ట్ వచ్చే ఆ 2 లిరిక్స్ కూడా మనకు సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వైట్లను ఉంచేసుకోవాలి. సో మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ 2 లిరిక్స్ కూడా ఎక్కడ ఎండ్ అవుతున్నాయి సెకండ్ లిరిక్ అనేది, సో మనకు సాంగ్ 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సో అక్కడ వైట్లను ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని రెండుని కూడా మనం స్ప్లిట్ చేయాలి. ఆ రెండు టెక్స్ట్లను కూడా చూడండి ఇలా స్ప్లిట్ చేయాలి. మనకు ఆ 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. మళ్ళీ సేమ్ సాంగ్ని ప్లే చేస్తూ సో నెక్స్ట్ మనకు 3rd 4th లిరిక్స్ వస్తాయి కదా నెక్స్ట్, సో ఆ 3rd 4th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సో అక్కడ వైట్లను ఉంచేసుకోవాలి. సాంగ్ని మీరు వింటూ ఎగ్జాక్ట్గా మనకు 3rd 4th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి సాంగ్లో, అంటే 4th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లను ఉంచేసుకొని సో ఆ రెండు టెక్స్ట్లను కూడా మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇలా స్ప్లిట్ చేసుకోండి. సో ఇలా స్ప్లిట్ చేసుకున్నాక మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో నెక్స్ట్ మనకు 6th లిరిక్, సో 6th సాంగ్లో 6th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లను ఉంచేసుకోవాలి. మళ్ళీ సాంగ్ని మీరు ప్లే చేస్తూ ఎగ్జాక్ట్గా మనకు 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి సో ఆ 6th లిరిక్ ఎండ్ ఎక్కడ ఇలా వైట్లను ఉంచేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సాంగ్ మొత్తం కూడా ఇలానే స్ప్లిట్ చేసుకోవాలి. టోటల్గా మనకు లిరిక్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో సో ఆ చేంజ్ అయ్యే దగ్గర ఇలా స్ప్లిట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ మొత్తం కూడా. సో ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఇలా స్ప్లిట్ చేసిన తర్వాతకి సో ఫస్ట్ 2 లిరిక్స్ కరెక్ట్గా వస్తున్నాయి సాంగ్కు తగ్గట్టే. సో ఇక్కడ నెక్స్ట్ 3rd 4th లిరిక్ వేరే వస్తున్నాయి సాంగ్లో, వేరే వస్తుంది టెక్స్ట్ వేరే ఉంది కదా. సో ఇక్కడ ఈ 3rd లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని
సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని సాంగ్లో మనకు థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను థర్డ్ లిరిక్ ఎంటర్ చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ ఫోర్త్ లిరిక్ ఉంది. సో ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను చూడండి ఫోర్త్ లిరిక్ కూడా ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసుకొని పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగా మనం చూడండి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ లిరిక్ ఉంది కదా సాంగ్లో, ఇక్కడ మనకు వేరే వస్తుంది సాంగ్లో. సాంగ్ ప్లే చేసి వినండి చూడండి, సాంగ్లో మనకి ఫిఫ్త్ లిరిక్ వేరే వస్తుంది. సో ఆ ఫిఫ్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని సేమ్ అదేవిధంగా కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకి సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్నాక సేమ్ అదేవిధంగా సిక్స్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో సిక్స్త్ లిరిక్ ఏదైతే వస్తుందో సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో నేను చూడండి అది కూడా ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో పైన కలర్ బాక్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీకు నచ్చిన కలర్ అయితే కనుక మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చూడండి ఇక్కడ పింక్ కానీ రెడ్ కానీ మీ ఇష్టంగా ఇసు ఇక్కడ. సో మీకు ఏ కలర్ నచ్చితే కనుక మీరు ఆ కలర్ అయితే కనుక అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఓకే నేనైతే ఇలా లైట్ పింక్ ఉంది కదా, సో లైట్ పింక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సేమ్ ఇదే విధంగా సాంగ్లో ఉన్న లిరిక్స్ అన్నీ కూడా మనము ఇదే విధంగా రీఎడిట్ చేయాలన్నమాట సాంగ్ మొత్తం కూడా. ఈ ఫోర్త్ లిరిక్ కూడా కలర్ అయితే చేంజ్ చేశాను. మొత్తం సిక్స్త్ లిరిక్ చెప్పాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మన సాంగ్ మొత్తం కూడా లిరిక్స్ అనేవి ఇలా రీఎడిట్ చేయాలన్నమాట. సో మన టోటల్ సాంగ్లో ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇలా రీఎడిట్ అయితే చేయాలి. సాంగ్లో మనకు ఏ లిరిక్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా అన్ని కూడా ఇలా రీఎడిట్ చేయాలి. సో ఇలా అన్ని కూడా రీఎడిట్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఆ స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇక్కడ మనకు ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని పైన సెర్చ్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో పైన సెర్చ్ అన్న ఆప్షన్లో ఫేడ్ అనేది సెర్చ్ చేయండి కదా. ఇక్కడ ఫేడ్ అవుట్ సెర్చ్ చేయండి చూడండి, ఇక్కడ మనకు ఫేడ్ ఇన్ అండ్ అవుట్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్ అన్న ఉంది కదా, సో ఆ ఇన్ కనుక 0.10 seconds అని ఇచ్చేసేయండి, అవుట్ అనే దగ్గర 0.20 seconds అని ఇచ్చేసుకోండి. సో ఇలా ఇన్ ఏమో 0.10 seconds, అవుట్ ఏమో 0.20 seconds ఇచ్చేసుకొని పైన మనకి ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి కదా, సో 20 ఇచ్చేసుకోండి. ఇక్కడ అవుట్ అయితే కంపల్సరీ 20 ఇచ్చేసుకోండి. సో ఇలా 20 ఇచ్చేసుకున్న తర్వాతకి సో డిలీట్ ఆప్షన్ పైన మనకు 3 dots కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 dotsని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మనకు ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో ఇలా కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 dotsని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ కూడా అప్లై అయిపోయింది ఆ ఫేడ్ ఎఫెక్ట్ అయితే కనుక చూడండి. సేమ్ అదేవిధంగా థర్డ్ లిరిక్ ఉంది కదా, సో ఇప్పుడు ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 dotsని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సేమ్ అదేవిధంగా ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అన్న ఆప్షన్ కలిసి పేస్ట్ చేయాలి. సేమ్ అదేవిధంగా ఫిఫ్త్ లిరిక్, సిక్స్త్ లిరిక్, సెవెంత్ లిరిక్, 8th lyric. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేయాలి. ఈ ఫేడ్ ఎఫెక్ట్ని అన్ని లిరిక్స్ కూడా పేస్ట్ చేయండి. ఇలా ఎఫెక్ట్ అన్న ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ చేయండి. సో ఇలా మీరు అన్ని లిరిక్స్ కూడా పేస్ట్ అయితే చేయాలి చూడండి. సో నేను అన్ని లిరిక్స్ కూడా ఇలా పేస్ట్ చేశాను. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇలా. సో ఇలా సాంగ్ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసాను మళ్ళీ. సో ఇలా సాంగ్ స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను మీకు ఒక ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ పైన మనకు 3 dots కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 dotsని క్లిక్ చేసుకోండి. సో ఆ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాతకి పైన 3 dotsని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. సో ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయని ఇలా చూడండి, ఇలా ఫుల్గా అప్లై అవుతుంది మన స్క్రీన్కి. సో విధంగా అప్లై అయిపోయిన తర్వాతకి సో కింద బ్లెండింగ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ అన్న ఆప్షన్లో స్క్రీన్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే చూడండి మనకు ఇలా ఇంక్ డ్రాప్లో లిరిక్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ.
సో మన ఫోటో అనేది ఇలా రివీల్ అవుతూ ఉంటుంది ఆ ఇంక్ డ్రాప్లో. సో ఆ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని కొంచెం జూమ్ చేసుకోండి, ఎందుకంటే మన ఫోటో కింద బార్డర్లో ఒక లైట్ కనపడుతుంది. సో లైట్గా జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కనపడలేదు చూడండి. సో ఇలా లైట్గా జూమ్ చేసుకున్న తర్వాతకి, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే కానీ చూడండి, ఇలా ఇంక్ డ్రాప్లో మనకు లిరిక్ అదేవిధంగా మన ఫోటో కూడా రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంక్ డ్రాప్ని మన ఫస్ట్ ఫోటో ఎక్కడ వరకు ఇచ్చాం, 7 సెకండ్స్ వరకు ఇచ్చాం కదా ఫస్ట్ ఫోటోని. సో ఆ 7 సెకండ్స్ దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని, సో ఆ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని మనము డిలీట్ చేయాలి రైట్ సైడ్. సో ఎగ్జాక్ట్గా మన ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ ఇంక్ డ్రాప్ని ఇలా రైట్ సైడ్ డిలీట్ చేసుకోవాలి. సో ఇలా ఇంక్ డ్రాప్ని డిలీట్ చేయగానే చూడండి మనకు అక్కడితో ఎండ్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా ఈ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి, సో ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో ఎక్కడి నుంచి అయితే వస్తుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేయగా చూడండి మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఫోటోకి మళ్ళీ చూడండి ఇలా ఇంక్ డ్రాప్ అనేది మళ్ళీ వస్తుంటుంది సెకండ్ ఫోటోకి. ఇది సేమ్ అదేవిధంగా మన సెకండ్ ఫోటో ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అవుతుంది, సో అంటే థర్డ్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకోండి. సో మనకు థర్డ్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని పైన లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేయని చూడండి మళ్ళీ ఇంక్ డ్రాప్ అనేది ఇలా పేస్ట్ చేయించండి అప్లై అయిపోయింది. సో మళ్ళీ థర్డ్ ఫోటోకి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా ఫోర్త్ ఫోటో ఎక్కడైతే వస్తుందో సో అక్కడ కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేయాలి చూడండి. సో ఫోర్త్ ఫోటో మనకు ఎక్కడైతే వస్తుందో అక్కడే ఉంచేసుకొని వైట్లైన్ని మళ్ళీ సేమ్ ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సేమ్ ఇదే విధంగా మనకు ఎక్కడెక్కడ ఫొటోస్ చేంజ్ అవుతున్నాయో ఆ చేంజ్ అయ్యే దగ్గర ఈ ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసుకోవాలి. సో టోటల్గా మన వీడియో కనుక కంప్లీట్ అయిపోయింది. సో పైన మనకు సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయగానే వీడియో మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.